हाय फ्रेंड्स वेलकम टू अर्ना किचन चिकेन फ्राई एला चेसुकोवालो चूपिस्तानु अर किलो चिकेन तीसुकोनी शुभ्रंगा कडिगी चन्न मुक्कलुगा चेसुकोनी अंदुलो ओक स्पून उप्पु अर स्पून पसुपु वेसी अरगंट सेपु नानबेट्टुकोवालंडी इप्पुडु ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇలా పొడవుగా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగిన టమోటా ముక్కలు ఒక అర కప్పు, ఒక స్పూన్ గరం మసాలా అర స్పూన్, కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్, పసుపు తీసుకోవాలి. సన్నగా పొడవుగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. స్టవ్ మీద ఆనియన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు కాసేపు వేగనీయాలి. ఇందులో పచ్చిమిరకాయ ముక్కలు వేసి కాసేపు వేపాలి. ఒక అర స్పూన్ ఉప్పు, మనం ముందు చికెన్లో కూడా ఒక అర స్పూన్ ఉప్పు వేసుకున్నాము కాబట్టి దీంట్లో అర స్పూన్ వేస్తే సరిపోతుందండి. కరివేపాకు వేసి బాగా కలపాలి. కొంచెం వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. బాగా వేగినాక అరకప్పు టమోటా ముక్కలు అందులో వేసి మగ్గే వరకు వేయించాలి. ఇప్పుడు అర స్పూన్ పసుపు, ఇప్పుడు ముందుగా మనము అరగంట సేపు నానబెట్టుకున్న చికెన్ బాండిట్లో వేసి అంతా మొత్తం బాగా కలపాలి. ఇలా కలిపినాక మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి. కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి ఎలా ఎగింది. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ వేసుకొని బాగా కలిపి మనం ముందుగా ఉప్పు పసుపు వేసి అరగంట సేపు నానబెట్టుకున్నాం కదండి, అందుకు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టకుండా వేయించుకోవాలి. సన్న మంట మీద వేయించుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ గ్రేవీ బ్రౌన్ కలర్లో రావాలండి. ఇప్పుడు ఈ ముక్కలకి ఎలా పట్టిందో చూడండి, అలా వేయించుకోవాలి. చూశారు కదండి, ఇది ఈరోజు నేను చేసిన చికెన్ ఫ్రై. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.